సంఘ సభ్యులు ఉన్నారు ఇదిగా పంపిణీ చేయడం జరుగుతుంది గౌరవ అదే విధంగా మీడియా సోదరులందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు మనమంతా చూస్తా ఉన్నాం ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండే వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారిని మరోసారి నిరూపించడం జరుగుతోంది ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ కు ముందు 2014 కు ముందు ఎన్నో ఆశలు చూపించి ఎన్నో అబద్ధాలు చెప్పి ఎన్నో పదకాలు మీకు ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట తప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అక్క చెల్లెమని నిన్న మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కానీ 2019 లో ఇచ్చిన మాటకి కట్టుబడి ఏదైతే వాగ్దానం చేశారో ఏదైతే పాదయాత్రలో అక్కచెల్లెమ్మకి మాట ఇచ్చాడో ప్రతి ఒక్క పథకాన్ని కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ అందరి ఆశీస్సులతోటి 151 స్థానాలు గెలిచిన మీదట ఈరోజు ఒక్క సంవత్సరంలో ప్రతి ఒక్క పథకాన్ని కూడా ఇచ్చిన మాట ప్రకారం అమలు చేస్తూ రాష్ట్రం కష్టాలుగా ఉన్నా కూడా కోవిడ్ ఉన్నా కూడా ఏమీ వెనక్కి తగ్గకుండా ఈరోజు ప్రతి ఒక్క పథకాన్ని మీకు అందిస్తున్నాం వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఈరోజు నేను ఒకటి అడుగుదలుచుకున్నా ఎందుకంటే ఎక్కువ మాట్లాడేదానికంటే నేను కొన్ని క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుదలుచుకున్నాను ఈరోజు జగనన్న ఇస్తున్న నవరత్న పథకాలు అమ్మఒడి పథకాన్ని మీరు కానీ మీ మనవడు కానీ మీ కొడుకు కానీ మీ కూతురు కానీ ఎవరైనా మీ కుటుంబంలో తీసుకొని ఉంటే ఎంతమందికి అందిందో ఒక్కసారి చేతికెత్తండి అనగడం మేము అడుగుతున్నాం ఎంతమంది ఇంకా ఓకే పరిపాలన అందించాలి అని చెప్పి అంతకన్నా ఈనాడు ఎక్కువగా పదడుగుల ముందుకు వేసి పరిపాలన అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రులు మనందరం కూడా మీ గుండెల్లో పెట్టుకుని ఈనాడు పరిపాలిస్తున్నాం అలాగే ఈనాటి వైఎస్ఆర్ క్రాంతి పథకం ద్వారా 8,96,15,322 రూపాయలు రూరల్ మండలానికి మీ అక్క చెల్లెమ్మల అవతాతల నేరుగా అకౌంట్లోకి వేయడమే కాకుండా బ్యాంక్ లింకేజ్ ద్వారా 18,51,00,000 శ్రీనిధి ద్వారా 5,00,00,000 రూపాయలు వెరిసి 32,50,00,000 రూపాయలు నేరుగా మీ ఖాతాల్లోకి జమ వేసి ఈనాడు మహిళా మహిళల ఆర్థికాభివృద్ధికి చేయుతనిచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మనందరం కూడా సభాముఖంగా కర్తారంతో ఒక్కసారి సభాముఖంగా తెలియజేసుకోవాలి ఎందుకంటే ఈనాడు ఈ కార్యక్రమంలో మీ అందరికీ నేరుగా వచ్చింది అంటే దాని వెనక కృషి మన శాసనసభ్యులు గౌరవనీయులు రామేణి ప్రతాప్ కుమారి కూడా ఉందని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకున్నాం అంతేకాకుండా 11/4/2019 నాటికి ఎంత పక్కాయిలు ఉన్నదో దానికి సంబంధించి 4 విడతలుగా చెప్పిన మాట ప్రకారం మనమ తిప్పని నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పే దానికి నిదర్శనమే ఈనాడు 2వ విడత వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమాన్ని నేరుగా అక్క చెల్లెమ్మల అవ్వల ఖాతాల్లోకి జమ చేసిన ఆనందాన్ని దసరా నాడు కన్నా కూడా ఈనాడు ఈ దసరా ఇక్కడే ఉంది అని నిరూపించే విధంగా మహిళామ తల్లులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇంత పండుగలాగా చేసుకుంటున్నాం అంతేకాకుండా కిరాణా షాప్స్ పాల వెలువ జీవన క్రాంతి ఇలాగా మహిళామ తల్లుల్ని ఆర్థిక రంగంలో నుంచి చేతనిచ్చి పైకి తీసుకుని వచ్చి వారి కుటుంబాలు వారి బిడ్డలు వాళ్ళందరూ కూడా చల్లగా 10 కాలాల పాటు
వైఎస్ రాజశేఖరని ఏ విధంగా తలుచుకున్నారో అంతకంటే ఎక్కువగా నిన్నగా 10 రెట్లు 10 అడుగులు ముందుకు వేసి పరిపాలన అందిస్తున్నటువంటి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని ఈ రోజు మనందరం కూడా గుండెల్లో పెట్టుకొని ఆరాధిస్తున్నాం అంతే కాకుండా ముఖ్యంగా శాసనసభల గారు పార్టీలకు అతీతంగా ఎక్కడ కులమతాలకు అతీతంగా పెదవాడే నాకు ముఖ్యం పెదవాడి తర్వాత ఎవరైనా అని చెప్పి పరిపాలన సాధిస్తున్న దానికి నిదర్శనం రూరల్ మండలంలో 43 మంది యువకులు ఉంటే ఆనాడు తెలుగుదేశం పార్టీకి ఇచ్చినటువంటి మంది చాలా మంది ఉన్నారు